Hey guys, welcome back to my channel and thank you for watching this video. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను బూందీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. మీలో కొంతమందికి బూందీ కర్రీ అంటే తెలుసుండొచ్చు అండ్ కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం సింపుల్ గా ఈజీగా ఇంట్లో మనం బూందీ కర్రీ ఎలా రెడీ చేసుకోవచ్చు అన్నది నేను మీ అంతతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ చిన్న హెయిర్ కట్ బ్లాగ్ కూడా దీనికి యాడ్ చేశాను అనమాట. నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చిన అండ్ వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం కన్సిడర్ చేయండి అండ్ పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసుకోండి. అది ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది వెంటనే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది, సో దాట్ మీరు వెంటనే చూడొచ్చు. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బూందీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆనియన్స్. మనం బూందీ ఎంతైతే తీసుకుంటున్నామో దానికంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఆనియన్స్ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కర్రీ లీవ్స్ అండ్ జీడిపప్పు, క్యాషనట్స్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బూందీ. నేను వచ్చేసి ఇండియన్ మార్కెట్ నుంచి రైతా బూందీ అని ఉంటుంది. రైతా బూందీ అంటే పెరుగులో వేసుకునే బూందీ అనమాట. ఇందులో సాల్ట్ ఉండదు, ఓకే, జస్ట్ ప్లెయిన్ బూందీ అనమాట. దీనికి ఎటువంటి టేస్ట్ ఉండదు. సో ఇలాంటి బూందీ అయితే మనకి బాగుంటుంది. నార్మల్ బూందీ అనుకోండి, అందులో కొద్దిగా సాల్ట్ ఉంటుంది కదా, సో కొద్దిగా చూసుకొని కర్రీలో సాల్ట్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇదే బూందీ ఉండాలని నేను చెప్పట్లేదు, ఏ బూందీ అయినా పర్వాలేదు, కాకపోతే రైతా బూందీ వర్క్స్ బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇందులో సాల్ట్ ఉండదు. నార్మల్ బూందీలో మీరు చూసినట్లయితే కొన్ని పీనట్స్ ఉంటాయి, సాల్ట్ ఉంటుంది కాబట్టి నార్మల్ బూందీ కంటే ఇది నేను ఎక్కువ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. సో నేను రైతా బూందీ తీసుకున్నాను అండ్ నాకు తెలిసి హాఫ్ ప్యాకెట్ యూజ్ చేస్తాను ఈరోజు. సో ఇవి కాకుండా ఐదర్ మిల్క్ ఆర్ వాటర్, అయితే పాలు లేదంటే నీళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి కావాలన్నమాట. సో ఈ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను జీలకర్ర వేసుకుంటున్నాను, క్యూమిన్ సీడ్స్, కొద్దిగా ఉరుద్దాల్, కొద్దిగా చనదాల్. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ కరివేపాకు. బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. ఇలా అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొద్దిగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట. జీడిపప్పు కూడా ఇప్పుడే వేసుకుంటున్నా. ఆనియన్స్తో పాటు జీడిపప్పు కూడా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆ రా స్మెల్ ఉంటుంది కదా జింజర్ గార్లిక్ పేస్ట్లో, ఆ స్మెల్ పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బూందీ కర్రీకి తప్పనిసరిగా జీడిపప్పు అంటే క్యాషనట్స్ ఉండాలి, లేకపోతే అస్సలు బాగోదు. జీడిపప్పు ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో కంపల్సరీ జీడిపప్పు వేస్ట్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి, ఇలా స్మెల్ అంటూ అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు ఆనియన్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది కాబట్టి నేను ఇక్కడ బూందీ వేసుకుంటున్నాను. నేను అజ్జాగా వేసేసుకుంటున్నాను, నాకు ఎంత కర్రీ కావాలో అంత వేసేసుకుంటున్నాను. సో మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత. సో నేనైతే ఇక్కడ హాఫ్ ప్యాకెట్ చెప్పాను కదా, హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను. సో బూందీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని మిగతా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి. ఇలా పౌడర్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను పైన, ఇలా చాలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు చూస్తున్నప్పుడు ఆనియన్స్ ఇంకా జీడిపప్పు కనిపించుకోవచ్చు, కానీ ఒక్కసారి బూందీ బాగా ఫ్రై అయ్యి మిల్క్ వేసుకున్న తర్వాత అన్నీ మీకు కనిపిస్తాయి. బూందీ బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మిల్క్ వేసుకుంటున్నాను.
కావాలంటే మిల్క్ వేసుకోండి, లేదంటే వాటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిల్క్ కంపల్సరీ అని నేను చెప్పట్లేదు, కానీ మిల్క్ వేసుకొని చేస్తే బాగా కమ్మగా వస్తుంది కర్రీ, చాలా బాగుంటుంది. అదే వాటర్తో అయితే అంత కమ్మదనం రాదనమాట. కావాలంటే హాఫ్ మిల్క్ హాఫ్ వాటర్ అయినా కలిపి వేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్ గా మిల్కే వేస్తున్నాను. సో మిల్క్ వేస్తున్నప్పుడు కంపల్సరీగా స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో ఉండాలి, లో ఫ్లేమ్ లో ఉండకూడదు. బాగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడు మిల్క్ వేసుకోవాలి. సో నేను ఇక్కడ నాకు కావాల్సినంత మిల్క్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ మిల్క్ వేయొద్దు, ఎందుకంటే కర్రీ చాలా మూషి మూషిగా అయిపోతుంది. కొద్దిగా మిల్క్ వేసుకొని కలుపుకుంటే అదే సరిపోతుంది బూందీకి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చాలా కొద్దిగా మిల్క్ వేసుకున్నాను, అదే నేను మిక్స్ చేసుకుంటున్నాను. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర, సో చూసారు కదా చాలా టేస్టీ అండ్ చాలా యమ్మీగా ఉంటుంది బూందీ కర్రీ. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కర్రీ అనమాట, కుషాల్కి కూడా చాలా చాలా ఇష్టం. కంపల్సరీగా ట్రై చేయండి, ఎంతో టైం పట్టదు, ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది కర్రీ. అండ్ దీన్ని మీరు రైస్తో తినొచ్చు, చపాతీతో తినొచ్చు, పూరితో తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు అనమాట. పప్పుల్స్ కానీ సాంబార్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది, నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి బూందీ కర్రీ. సడన్గా పెద్ద వర్షం అనమాట, అసలు ఎండ అలానే ఉంది, చాలా ఎండగా ఉంది, వేడిగా ఉంది. అండ్ క్లౌడ్స్ కూడా అస్సలు మూవ్ అవ్వలే, అంటే లైక్ మబ్బులు వచ్చేస్తాయి కదా అలా కూడా రాలేదు. సడన్గా పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది, కంప్లీట్ పోరింగ్ అనమాట. అలా వర్షం పడుతూనే రెయిన్బో ఇలా వచ్చింది. ఇది ఆపోజిట్ టు మై హౌస్, మీరు చూడొచ్చు కదా చాలా కిందకుంది. ఎంత కిందకుందో చూడండి, ఇంకా హౌస్ మీద వచ్చేస్తుందేమో అది రెయిన్బో, అంత కిందకు వచ్చింది. అండ్ చాలా డార్క్గా కనిపించింది కాసేపు. నేను ఇంకా వీడియో షూట్ చేద్దామని ఇలా ఫోన్ తీసుకొచ్చేసరికి లైట్ అయిపోయింది. సో చాలా బాగా అనిపించింది, ఇంటి ముందు అంత కింద రెయిన్బో నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట. ఎంత కింద కొంత చూసారా, అసలు నేను కుషాల్ని పిలుచుకొచ్చి చూపించాను, చాలా బాగా ఫీల్ అయ్యాడు ఆడు కూడా, ఎందుకంటే అంత కిందకి ఎక్కడ చూడం కదా మనం రెయిన్బో, చాలా కిందకు వచ్చింది. చాలాసేపు అలా ఎంజాయ్ చేసాం అక్కడ. తర్వాత రెయిన్బో కూడా పోయింది, కానీ వర్షం అయితే అలా కంటిన్యూ అయింది చాలాసేపు. మాకు వెదర్ రిపోర్ట్లో కూడా అసలు ఏం లేదు వర్షం పడుతుంది ఈరోజు అని, కానీ సడన్గా పడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా బ్యాక్ సైడ్ ఆఫ్ ద హౌస్, అంటే చిన్న బాల్కనీ ఉంటుంది మాకు అక్కడ. నేను ఆల్రెడీ ఏదో వ్లాగ్లో చూపించాను ఇదంతా, కానీ వర్షం పడుతుంటే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఆ చెట్ల మధ్యలో నుంచి ఎండ లైట్గా వస్తుందన్నమాట. అండ్ మాకు బ్యాక్ సైడ్ అంతా ఏదో చిన్న సైజ్ ఫారెస్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. నైట్ టైం అసలు నాకు బాల్కనీలోకి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది అనమాట, అంత చీకటైపోతుంది. సో వర్షం పడుతుంటే చూసారా ఎంత బాగుందో, పెద్ద పెద్ద చెట్లు, చాలా పెద్ద చెట్లు అనమాట, చాలా బాగుంటుంది వ్యూ అసలు చూడడానికి. హెయిర్ కట్ చేస్తున్నాము కుషాల్కి, ఇంకా చందుకు కూడా హెయిర్ కట్ చేస్తాను. సో టుడే ఇస్ అ హెయిర్ కట్ డే. కుషాల్ హెయిర్ చూసారా చాలా బాగా పెరిగిపోయింది హెయిర్. అండ్ హెయిర్ కట్ చేయడానికి ఇలా ఫ్లోర్ మీద ఒక షీట్ వేసేసుకుంటున్నాం, సో దట్ ఇందులో హెయిర్ కట్ చేస్తే హెయిర్ పడుతుంది కదా, ఈజీగా తీసేయచ్చు కదా హెయిర్ ఇందులో పడితే. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి హెయిర్ కట్ చేయడానికి. సో ఇంకా హెయిర్ కట్ చేయడమే కుషాల్కి. అంతగా ఎక్కువ లేదు, ఫ్రంటే ఎక్కువ ఉంది జుట్టు వెడికి, పెరిగింది. సో అదే కట్ చేయాలప్పుడు ఇలా స్టూల్ వేసాం ఇక్కడ, దాని మీద వాడు కూర్చుంటాడు. సో అలాంటిది ఒకటి ఉంది, నేను చందుకు ఒకసారి అది ప్రెజెంట్ చేశాను అనమాట. లైక్ షేవ్ చేసుకుంటే అందులో అంతా పడిపోతుంది, సో అప్పుడు మనం దాన్ని తీసి ట్రాష్లో పడేయచ్చు ఆ చిన్న కవర్లో. సో అదే వేసాం కుషాల్కి. ఇప్పుడు మెడ మీద పడకుండా హెయిర్ లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఇలా టిష్యూ పెడుతున్నారు చందు. అది అలా పెట్టినా కూడా అక్కడ వాడు కట్ చేసినప్పుడు ఇలా 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 మూవ్ చేస్తూ ఉంటాడు హెడ్ని, కాబట్టి ఆ టిష్యూ ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోతూ ఉంటుంది. ముందు ముందు మీకే కనిపిస్తుంది అది. ఇక్కడైతే నేను కంప్లీట్గా సైజెస్ చూసుకుంటున్నాను అనమాట, ట్రిమ్మర్లో సైజెస్ ఉంటాయి కదా. సో లాస్ట్ టైం నేను ఒక సైజ్ పెట్టి కట్ చేశాను, నాకు ఆ సైజ్ గుర్తులేదు. అండ్ ఇక్కడ నాకు కుషాల్ చెప్తున్నాడు, అమ్మ నువ్వు నాకు 9 ఎంతో పెట్టి కట్ చేసావు ఫస్ట్ అని చెప్పి. నేను బ్యాక్ అంతా ఎప్పుడు ట్రిమ్ చేసేస్తాను, ఎందుకంటే కుషాల్కి
అంటే కంప్లీట్గా ట్రిమ్ చేస్తానన్నమాట బ్యాక్ సైడ్. కుషాల్కి ఒక 15 or 20 డేస్లో ఈజీగా పెరిగిపోతుంది, చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట, హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది. కంప్లీట్గా మొత్తం అంతా తీసేస్తాను బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కోసం నేను స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటాను అండ్ ఫ్రంట్కి వచ్చేసరికి పెద్ద నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్ తీసుకొని ట్రిమ్ చేసి కట్ చేస్తానన్నమాట. మొత్తం అంతా నేను ట్రిమ్మర్తోనే చేయను, నా హ్యాండ్ యూజ్ చేసి ఇంకా సిజర్ యూజ్ చేసి కూడా చేస్తూ ఉంటానన్నమాట. ఏదో నాకు లైట్గా వచ్చు హెయిర్ కట్ అన్నది, సో అదే చేస్తున్నాను. నేను పెద్ద ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ నేమ్ కాదు, నాకు వచ్చినంత మాత్రం చేస్తున్నానమాట. ఇంకేవి అంటే లైక్ ఇంకా ఆప్షన్ లేదు, బయటకు వెళ్ళాం కాబట్టి ఇంట్లోనే నేను ఇద్దరికీ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను హెయిర్ అంతా వెట్ చేస్తున్నానమాట కుషాల్ది. అండ్ ఇలా చేసిన తర్వాత నేను ఎట్ సైడ్ అయితే వాటిది పార్టీషన్ తీస్తాను, అంటే హెయిర్ పాపడి తీస్తాను కదా లైట్గా, సో అది ఎట్ సైడ్ అయితే తీస్తానో అది చూసుకొని కోమ్ చేసేసుకొని అప్పుడు హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ అదే చేస్తున్నాను నేను. సో వాడికి ఎప్పుడు ఇక్కడ చిన్నది లైట్గా తీస్తాను నేను, పార్టీషన్ చేస్తాను హెయిర్, సో అది తీసేసుకొని హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ చూడండి కుషాల్ ఎలా మూవ్ అవుతాడో, వాడు ఎంతలా మూవ్ అవుతాడంటే ఆ టిష్యూ మూవ్ అయిపోతుంది. అండ్ నేను జుట్టు కూడా తీసేస్తూ ఉంటాను కదా, సో కదిలేస్తూ ఉంటుంది అనమాట టిష్యూ బాగా. అండ్ చూడండి ఇక్కడ అలా 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 అంటూ ఉంటాడు సైడ్కి హెడ్, అప్పుడు నేను కాసేపు ఆపేసి మళ్ళీ చేస్తానన్నమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా హెయిర్ కట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ ఇంకా ఫ్రంట్ హెయిర్ కట్ చేసేసుకొని ట్రిమ్మర్తో నెక్స్ట్ నా హ్యాండ్ యూజ్ చేసి ఎక్సెస్ హెయిర్ అంతా కూడా కట్ చేసుకుంటాను. సో చూస్తున్నారు కదా ఇలా హ్యాండ్ పెట్టేసి నా ఫింగర్స్ మధ్యలో వచ్చిన హెయిర్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ హెయిర్ కట్కి అయితే సరైన కోంబ్ ఇంకా సిజర్ ఉండాలి, అప్పుడే బాగా వస్తాయి. నా దగ్గర రెండు లేవు, హెయిర్ కట్ సిజరు లేదు, హెయిర్ కట్ కోంబ్ లేదు నా దగ్గర. నా దగ్గర ఉన్న వాటితోనే ఏదో అలా అడ్జస్ట్ చేసేసి హెయిర్ కట్ చేసేసాను. చాలా చాలా బాగా వచ్చింది హెయిర్, నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ కుషాల్ కూడా హ్యాపీగా ఉన్నాడు హెయిర్ కట్ చూసిన తర్వాత, చాలా బాగుందమ్మా అన్నాడు. సో మే ఇద్దరు హ్యాపీ కాబట్టి దట్స్ ఇట్, అలా జరిగింది కుషాల్ హెయిర్ కట్. కుషాల్ హెయిర్ కట్ అయిపోయింది, చేసేసాం మొత్తం అంతా. కుషాల్ది అయిపోయింది కాబట్టి ఇప్పుడు చందు టైం అనమాట. చందుకు కూడా నేనే హెయిర్ కట్ చేసేస్తున్నాను, సేమ్ కుషాల్కి ఎలా చేశానో అలానే ప్రింట్ చందుకు కూడా చేసేస్తున్నాను నేను. సో చందు హెయిర్ చాలా ఎక్కువ ఉంది, ఎంత థిక్గా ఉంది చూడండి, చాలా థిక్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఇంత థిక్, ఒక చిన్న పిలక వేయచ్చు ఇక్కడ, అంత లెంత్లో పెరిగిపోయింది థిక్గా. అంతా కట్ చేస్తాను నేను. చందు హెయిర్ కట్ కూడా అయిపోయింది, మొత్తం సేమ్ కుషాల్లానే చేశాను హెయిర్ కట్. బ్యాక్ మొత్తం తీసేయమన్నారు చందు, సో ఇది మొత్తంగా తీసేసాను. అండ్ ఇక్కడే కొద్దిగా ఉంచానన్నమాట. సో మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కింద జుట్టును చూసారా, ఇదంతా తీసుకెళ్ళి పడేసేయాలి అందులో. ఇద్దరు హెయిర్ కట్స్ అయిపోయాయి, కుషాల్ది ఇంకా చందుది కూడా. ఫ్రెష్గా స్నానం కూడా చేసేసారు, ఇంక ఇప్పుడు డిన్నర్ చేయడమే. కుషాల్ నోస్ మీద ఏమైందంటే, మీ అందరికీ డౌట్ రావచ్చు ఏమైందని, ఇక్కడే ఇలా ఇక్కడే కూర్చొని కార్పెట్లో ఆడుతూ ఉంటే అది రగిడిపోయింది, గీసిపోయిందనమాట. కార్పెట్ ఎలా గీసుకుంటుందో అనుకున్నాం కానీ కుషాల్ స్కిన్ వచ్చేసి కొద్దిగా సెన్సిటివ్ అనమాట. అండ్ నోస్ మీద కూడా కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది కదా స్కిన్, సో అలా గీసుకుంది. అండ్ కొద్దిగా బ్లడ్ కూడా వచ్చింది, భయం వేసింది నాకైతే ఏమైందా అని. కానీ ఆయింట్మెంట్ అన్నీ రాసేసరికి క్లియర్ అవుట్ అయింది. సో హెయిర్ కట్ అయిన తర్వాత కుషాల్ ఫెల్ట్ ఫ్రెష్ అనమాట.
సో చూసారు కదా, అది ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటే దెన్ బాయ్.